నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెప్పోత్సవంలో సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి దర్శన ప్రాప్తి. కాణిపాకంలో ఘనంగా ప్రత్యేక ఉత్సవాలు పరిసమాప్తి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల క్షేత్రం రంగవల్లులతో కనువిందు చేస్తున్న మారవీధులు. అద్వితీయం ఆద్యంతం రమణీయం సుందరకాండ పఠనం. రేపు నాదనీరాజన వేదికపై నాలుగు పర్యాయం అఖండ పారాయణం. విశ్వశాంతి కోసం తిరుమలలో కొనసాగుతున్న పారాయణ యజ్ఞం. టీటీడీ ఆధ్వర్యంలో శ్రావ్యంగా భగవద్గీత విరాట పర్వ పారాయణాలు. భక్తులతో పాచుకలాడి పరవశించిన పరంధాముడు, బాలాజీ సేవలు తరించిన భక్త శ్రేష్ఠుడు హతీరాం బావాజీ. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం. చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ఉత్సవాలు తెప్పోత్సవంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారికి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవాలను నిర్వాహకులు ఏకాంతంగా నిర్వహించారు. ప్రత్యేక ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై కొలువుదేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వినాయక స్వామి తెప్పోత్సవాన్ని ఆగమోక్తంగా ఏకాంతంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు టీటీడీలోని వివిధ విభాగాలు ముమ్మరంగా చేపట్టాయి. జీఎంసీ టోల్గేటు వద్ద నూతనంగా నిర్మిస్తున్న స్వాగత తోరణం పనులు పూర్తి కావచ్చాయి. రోడ్డు డివైడర్లకు పెయింటింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయం లోపల వెలుపల విద్యుత్ అలంకరణ పనులను చేపట్టారు. గొల్ల మండపాన్ని సుందరీకరిస్తున్నారు. నాలుగు మాడ వీధులను రంగవల్లులతో అలంకరిస్తున్నారు. మాడ వీధుల్లోని గ్రిల్స్ కు పెయింటింగ్ పనులు చేపట్టారు. శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద భక్తులు సేదదీరేలా ఆలయ ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు. పుణ్య భారతావనిపై జన్మించిన ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే భక్తి గ్రంథం రామాయణం. హిందువైన ప్రతి ఒక్క భక్తుడు తప్పక పూజించే దైవం శ్రీరామచంద్రుడు. భక్తితో జీవన మార్గాన్ని సుగమం చేసుకునే ప్రతి మానవుడు తనను తాను రామభక్తుడైన ఆంజనేయుడితో పోల్చుకుంటాడు. అలా భారతీయుడైన ప్రతి హిందువు రామసేవలో హనుమంతుడి దాసభక్తితో పరిమళించాలనే తలంపుతో కరోనా విపత్తు నుంచి త్వరగా అందరికీ విముక్తి లభించాలని ఆకాంక్షిస్తూ దేవదేవుడి సన్నిధిలో టీటీడీ తలపెట్టిన మహాకార్యం సుందరకాండ పారాయణం. సెప్టెంబర్ 12వ తేదీ శనివారం ఉదయం సప్తగిరులపై 4వ విడత సుందరకాండ అఖండ పారాయణం యజ్ఞం భక్తజన రంజకంగా నిర్వహించడానికి టీటీడీ సంకల్పించింది. రామాయణం అద్వితీయ ఆధ్యాత్మిక మహోన్నత గ్రంథం. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. మానవ జీవన విధానంలో తారసపడే కష్ట నష్టాలను ఎలా అధిగమించాలి అని స్వయంగా ఆచరించి చూపిన నరనారాయణుడు. ఆ రాముడే సర్వస్వంగా రామకార్యాన్ని మించిన కార్యం లేదు, రామనామాన్ని మించిన మంత్రం లేదు అంటూ అపరిమిత భక్తితో మనకు భక్తిలోని మాధుర్యాన్ని పరిచయం చేస్తాడు రామభక్తుడు హనుమంతుడు. వారిరువురి సుందర కలయిక తదనంతరం జరిగిన ఇతిహాస ఘట్టాల సమాహారమే మనకు రామాయణంలోని సుందరకాండ ద్వారా వాల్మీకి తెలియజేశారు. అత్యంత సుందరమైనదిగా వెనుకెక్కిన సుందరకాండను పఠిస్తే కార్య సఫలత విజయ సిద్ధి లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి నుంచి మానవాళిని సురక్షితంగా ఉంచమని కాంక్షిస్తూ టీటీడీ సుందరకాండ నిత్య పారాయణ క్రతువును తిరుమల దివ్యక్షేత్రంలో కడు రమణీయంగా నిర్వహిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ అపురూప మహత్తర పారాయణ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. జూన్ 11వ తేదీన ప్రారంభమైన సుందరకాండ పారాయణం టీటీడీ అదనపు ఈవో ఎస్విబిసి మేనేజింగ్ డైరెక్టర్ ఏవి ధర్మారెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో అప్రతిహాతంగా కొనసాగుతుంది. ఎందరో ప్రముఖులు సైతం ఈ పారాయణంలో పాల్గొనడం ఆ స్వామివారు తమకు కల్పించిన మహదావకాశంగా భావించారు. ఈ క్రమంలోనే 2821 శ్లోకాలతో కూడిన సుందరకాండను టీటీడీ వేద పండితులు వీణులు విందుగా పూర్తి సారాంశ భరితంగా భక్తలోకానికి అందజేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 11వ తేదీకి సుందరకాండలోని 767 శ్లోకాలు కలిగిన చతుర్దశ సర్గలు పూర్తయ్యాయి. సుందరకాండలో వివరించిన రామకథలోని పలు ఘట్టాల పూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తూ ఇప్పటికే 3 పర్యాయాలు తిరుమల క్షేత్రంలో అఖండ సుందరకాండ పారాయణ క్రతువు భక్తిరస భరితంగా జరిగింది. ఇందులో జూలై 7వ తేదీ ప్రథమ సర్గలోని మొత్తం 211 శ్లోకాలను, అలాగే ఆగస్టు 6వ తేదీ ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న 227 శ్లోకాలను, ఇక ఆగస్టు 27వ తేదీ అష్టమ సర్గ నుంచి ఏకాదశ సర్గ వరకు ఉన్న 183 శ్లోకాలను వేద పండితులు శ్రావ్యంగా పఠించారు. కాగా సెప్టెంబర్ 11వ తేదీకి చతుర్దశ సర్గ పూర్తవటంతో ఇప్పటి వరకు మొత్తం 767 శ్లోకాల పారాయణం ఘనంగా పరిసమాప్తమైంది. సెప్టెంబర్ 12వ తేదీ శనివారం తిరుమల నాదనీరాజన మండపంపై సుందరకాండలోని ద్వాదశ సర్గ నుంచి చతుర్దశ సర్గ వరకు ఉన్న 147 శ్లోకాలతో 4వ పర్యాయం అఖండ సుందరకాండ పఠనం జరగనుంది. ఈ మహత్తర క్రతువులో 200 మంది వేద పండితులు పాల్గొంటున్నారు. అందరి సంక్షేమం కోసం సర్వ శుభదాయకార్థం శ్రీ వెంకటేశ్వరుడి పాద పద్మముల చెంత మనోజ్ఞంగా సాగే సుందరకాండ అఖండ పారాయణంలో మనమందరము పాల్గొందాం. అమితమైన ఆనందాన్ని, ఆయురారోగ్యాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి సుందరకాండ మహామంత్ర పారాయణ కోట్లాది ఆస్తికులు చక్కగా చూస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమ ప్రసారం ద్వారా ప్రతిరోజు ఆ కార్యక్రమంలో సాక్షాత్తుగా పాల్గొంటూ శ్రీవారు సాంగ సపరివారంగా తమ ఇంటికే వచ్చి తాము చేస్తున్నటువంటి సుందరకాండ పారాయణ విని మయత్వాన్ని, తాదాత్మ్యాన్ని పొందుతూ అందరూ కూడా ఈ కరోనా కష్టకాలంలో సంతృప్తిని, మనశ్శాంతిని, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. తమ యొక్క కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అన్ని పనుల్లోనూ కూడాను విజయాన్ని సాధిస్తాం. స్థైర్యంతో శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి సుందరకాండ మహామంత్ర పారాయణ అఖండ పారాయణ చేయాలి అని అంటే 68 సర్గలలో 14 సర్గలు పూర్తయినాయి. 15వ సర్గ ప్రారంభించబోయే ముందు గతంలో వలె 3 పర్యాయములు అఖండ పారాయణ జరిగింది. అంటే మొదటి సర్గ మాత్రం మొదటిసారిగా అఖండ పారాయణ, అలాగే 2వ సర్గ నుంచి 7వ సర్గ వరకు 2వసారి అఖండ పారాయణ, 3వసారి 8, 9, 10, 11 సర్గలు అఖండ పారాయణ పూర్తి చేసి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు 12/9/2020 తేదీన మరి 12, 13, 14 సర్గలు, అందులో ఉన్నటువంటి 146 శ్లోకాలు, ఈ 3 సర్గల్లోనూ కూడాను ఆంజనేయ స్వామి వారు ఆ లంకానగరంలో సీతామ్మవారి కొరకు అఖండమైనటువంటి అన్వేషణ గావిస్తూ ఉన్నారు. సీతామ్మవారి యొక్క మహత్వము, రామచంద్రమూర్తి యొక్క వైభవము, ఆంజనేయ స్వామి వారి యొక్క బలపరాక్రమాలు ఈ 3 సర్గలలో వాల్మీకి మహర్షి అఖండంగా నిరూపించి ఉన్నారు. 14వ సర్గలో ఆ ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత సీతామ్మవారిని దర్శిస్తారు. 15వ సర్గలో సీతామ్మవారి యొక్క దర్శనము, ఆ వైభవం అవన్నీ కూడా ముందు సర్గల్లో చెప్పబడతాయి. కాబట్టి ఈనాటికి పూర్తవుతున్నటువంటి 14వ సర్గను కూడా పురస్కరించుకొని 4వసారి 12, 13, 14 సర్గలు అఖండ పారాయణ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు 12/9/2020 తేదీన శ్రీ నాదనిరాజన మండపంలో ప్రాతకాలంలో 7 గంటలకి గతంలో వలె జరపబోతున్నాం కనుక గతంలో వలనే ఆస్తికాగ్రేసరులందరూ కూడా
कार्यक्रम में पागनी आ पारायण स्वयं चेसी आ संकल्पपूर्वक श्रीवारी सेविस्तू आ पारायण चेसी तम ओक अभीष्टल नेरवेवल श्रीवारी अग्रह संपूर्ण पंदवल तिरुमल तिरुपति देवस्थानम पक्षान अंदर की मनवीजेस्तू उ ओम नमो वेंकटेशाय। तिरुमल श्रीवारी सेप्टेंबर 19वीं तेदी नुंची सालकट्ल ब्रह्मोत्सवालनु टीटीडी एकांतंगा निर्वहिंचनुंदे। इंदुलो भागंगा शुक्रवार उदयं कल्पवृक्ष वाहन सेवनु प्रयोगात्मकंगा निर्वहिंचारु। श्रीवारी वैभवोत्सव मंडपं नुंची वाहन बेदर्लु कल्पवृक्ष वाहनान्नि आलयंलोनि कल्याणोत्सव मंडपानिकि तीसुकुवच्चारु। ई कार्यक्रमंलो श्रीवारी आलय डिप्यूटी ईओ हरेंद्रनाथ इतर अधिकारुलु पाल्गोन्नारु। తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డైల్ యువర్ ఈఓ కార్యక్రమం జరగనుంది। ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్కు ఫోన్లో నేరుగా మాట్లాడి తెలుపవచ్చు। ఇందుకు భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0877226326। ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది। ఎక్కడ గీతా పారాయణం జరుగుతుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడి ప్రత్యక్ష కటాక్షం మెండుగా ఉంటుందని ఐతిహ్యం। కరోనా విపత్తు నుంచి ఈ సమస్త సృష్టిని ఆ దేవదేవుడు పరిరక్షించాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ధార్మిక క్రతువులను నిర్వహిస్తోంది। ఇందులో భాగంగానే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు తిరుమల నాదనీరాజన వేదికపై గీతాపారాయణ యజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు। యద్భావం తద్భవతి అనే వేదోక్తికి చక్కని ఉదాహరణ భగవద్గీత। సాక్షాత్తు ఆ భగవంతుడే మానవాళి కోసం ఉపదేశించిన పుణ్యగీత భగవద్గీత। అటువంటి గీతా పఠనం, గీతా దర్శనం, గీతా శ్రవణం, గీత గురించిన చర్చ ఇలా అన్నీ మానవ హితానికి దోహదకారాలే। అందుకే ప్రతి ఇంట భగవద్గీత ఉండాలని పెద్దలు చెబుతారు। ఇక నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి అంతరించి అందరూ ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని కోరుకుంటూ కలియుగ దైవం శ్రీనివాసుడి దివ్య సన్నిధిలో టీటీడీ ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తోంది। ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ గీతా పఠనాన్ని చేయాలనే సత్సంకల్పంతో సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రం నాద నీరాజనం వేదికగా గీతా పారాయణ యజ్ఞానికి టీటీడీ సంకల్పించింది। ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థన, సంకల్ప ప్రార్థన, గీతా ప్రార్థన, శ్రీకృష్ణ ప్రార్థన, వేదవ్యాస ప్రార్థన నిర్వహించారు। అనంతరం శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విసాద యోగంలోని 28వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు డాక్టర్ కుప్ప విశ్వనాథ శర్మ శ్లోక విశ్లేషణ చేయగా డాక్టర్ యు కాశీపతి సోమయాజి శ్లోక పారాయణ నిర్వహించారు। కురుక్షేత్రం ధర్మక్షేత్రం కదా, ధర్మక్షేత్రం అంటే అక్కడ ఏం చేసినా సరే మన పొలంలో మనం ధర్మం అనే విత్తనాన్ని విత్తుకున్నట్టు। క్షేత్రం అంటే పొలం కదండి, క్షేత్రంలో ధర్మాన్ని విత్తుకున్నట్టు అవుతుంది। అంటే మన ధర్మ వృక్షం పెరిగి పెద్దదయ్యే చోటు, చిన్న ధర్మం చేసినా చాలా సత్ఫలితాన్ని ఇచ్చే చోటు అది కురుక్షేత్రం, ధర్మక్షేత్రం। ఆ క్షేత్రానికి కురువు కురుక్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, కురువు అనే ఒక మహారాజు గారు ఉండేవారు, ఆయన ఈ ధృతరాష్ట్ర మహారాజు గారి వంశంలో పూర్వజుడు, ఆయన పేరు మీదే దుర్యోధనాదులకి కౌరవులు అనే పేరు కూడా వచ్చింది। ఆ కురు మహారాజు గారికి నిరంతరం యజ్ఞాలు చేసేటువంటి అలవాటు ఉండేది, నిరంతరం యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు। యజ్ఞాలు చేయటం అంటే రాజు కదా, అయ్యా మీరు యజ్ఞం ప్రారంభించండి, మీరు ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి అనే ఆజ్ఞ అంటూ ఇచ్చేవాడు కాదు, ఆయనే దగ్గర ఉండి ప్రతి పనిని చేసుకుంటూ ఉండేవాడు, యజ్ఞ కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూ ఉండేవాడు। ఇలా అనేక సంవత్సరాల పాటు చేస్తూ ఉండేవాడు। చేస్తుంటే ఇంద్రుడికే సందేహం వచ్చింది, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నాడే ఏ కారణంతో చేస్తున్నాడు, ఒకవేళ నా పదవిని ఏమన్నా పొందుతానని చేస్తున్నాడా అనే సందేహం వచ్చింది। వచ్చి ఆయన దగ్గరకు, అయ్యా ఇన్ని యజ్ఞాలు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు। అడిగితే ఆయన, యజ్ఞం చేయటం నా విధి కదండి అందుకని చేస్తున్నాను అని మొదలు సామాన్యంగా సమాధానం ఇచ్చాడు।
गांडीवम गांडीवम स्रंसते स्रंसते हस्तात् हस्तात् वक्षैवा वक्षैवा परिदह्यते परिदह्यते नच शक्नोमि नच शक्नोमि अवस्थातुम अवस्थातुम भ्रमति वचा मे मनः निमित्तानि च निमित्तानि च पश्यामि पश्यामि विपरीता తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె సరస్వతి ప్రసాద్ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ అనే అన్నమయ్య కీర్తనను శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఆలపించారు. అనంతరం క్షమా ప్రార్థన భగవత్ సమర్పణం లోకక్షేమ ప్రార్థన మంగళ శాసనాలతో రెండో రోజు గీతా పారాయణం ముగిసింది. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఇతర శాఖల అధికారులు భక్తులు పాల్గొన్నారు. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం ఎంతో పురాణ ప్రాభవాన్ని సంతరించుకుని భక్తుల కొంగు బంగారమై అలరారుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో సెప్టెంబర్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాల సమాహారం మీకోసం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పంట పొలాలు, ప్రకృతి రమణీయత నడుమ నెలవైన క్షేత్రం అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారు కొలువై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం దాగి ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీ దేవిని పరిణయమాడిన అనంతరం తిరుమలలోని వకులమాత ఆశ్రమానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అప్పలాయిగుంటలోని కొండల్లో శ్రీ సిద్ధేశ్వర స్వామి తపస్సుకు మెచ్చి అతని కోరిక మేరకు ప్రసన్నుడై ఇక్కడ అభయహస్తంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా స్వామివారు వెలిసినట్టు స్థల పురాణం. 1000లకు పైగా చరిత్రను సొంతం చేసుకుని చారిత్రక ప్రసిద్ధి చెందిన అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పటి నుంచో ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కార్వేటి నగర రాజుల ఏలుబడిలో ఉత్సవాలు విశేషంగా నిర్వహించినట్టు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. ఆలయానికి చేరుకోగానే ఎత్తైన రాజగోపురం భక్తులను కనువిందు చేస్తుంటుంది. గర్భాలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చతుర్ముఖుడై శంఖ చక్రాలు ధరించి అభయహస్త ముద్రతో ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయానికి నైరుతి మూలలో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి, వాయువ్య మూలలో శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధి కొలువుదీరి ఉన్నాయి. ఆలయం ఎదుట పుష్కరిణిని తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా నిర్మించింది. ఆ ముందే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి నెలవై భక్తులను కటాక్షిస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయం 1987వ సంవత్సరం టిటిడి పాలనా పరిధిలోకి వచ్చింది. అప్పటి నుండి స్వామివారి ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, పవిత్రోత్సవాలు, వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అప్పలాయిగుంట క్షేత్రాన్ని దర్శించి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఈ ఆలయంలో సెప్టెంబర్ 12వ తేదీ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, 13వ తేదీ స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ట, శ్రీవారి ఆస్థానం, సెప్టెంబర్ 14వ తేదీ స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, శ్రీవారి ఆస్థానం, సెప్టెంబర్ 15వ తేదీ యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను టిటిడి ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి ఓపీ సేవలను ప్రారంభిస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక భద్రత, రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 14వ తేదీ నుంచి ఓపీ సేవలు నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు. సోమవారం నుంచి స్విమ్స్ కు ఓపీ సేవల నిమిత్తం వచ్చే రోగులు అవసరమైతేనే సహాయకులను తీసుకురావాలని కోరారు. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని,
ఆసుపత్రి పరిసరాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్లను ఉపయోగించాలని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నాదనీరాజన మండపం వేదికగా ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తున్న విరాట పర్వం పారాయణ యజ్ఞానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. ద్వాపర యుగంలో పాండవులు విరాటరాజు కొలువులో మారువేషాల్లో ఉంటూ అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించారు. అందువల్ల విరాట పర్వ పారాయణం ఎక్కడ నిర్వహిస్తారో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని లోకోక్తి. ఈ క్రమంలో కరోనా విపత్తు నుంచి ప్రపంచానికి విముక్తి లభించాలని అభిలషిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్విఘ్నంగా ఈ మహాక్రతువును కొనసాగిస్తోంది. సకల శాస్త్రాలకు మూలాధారం వేదాలు. ఈ వేదాల్లోని సారాంశమంతా గ్రంథ రూపంలో వ్యాస భగవానుడు మానవ కోటికి మహాభారతంలో అందజేశారు. అందుకే మహాభారతానికి పంచమ వేదమనే పేరు వచ్చింది. అంతేకాదు, లక్ష శ్లోకాలతో పరిపూర్ణ గ్రంథరాజంగా విరాజిల్లుతున్న మహాభారతంలో 4వ పర్వమైన విరాట పర్వం ఎంతో విశిష్టమైనది, విలక్షణమైనది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వ మానవ శ్రేయస్సును కాంక్షిస్తూ యజ్ఞయాగాదులను, ధార్మిక ఆధ్యాత్మిక క్రతువులను విశేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూలై 15వ తేదీ నుంచి నాదనీరాజన మండపంలో రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు విరాట పర్వ పారాయణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గురు ప్రార్థన, శ్రీవారి ధ్యానం, లక్ష్మీ ధ్యానం, సంకల్పం, కృష్ణ ధ్యానం, వ్యాస ధ్యానం నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు MVN పవన్ కుమార్ శర్మ విరాట పర్వం చతుర్దశ అధ్యాయంలోని శ్లోకాల పారాయణ విశ్లేషణ చేశారు. ఇవన్నీ నేనే చేశాను, అందరూ నా కిందే ఉన్నారు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నీకు రక్షణ దొరకదు. నన్ను కాబట్టి నువ్వు వరించిన అంతరనే నీకు సమస్తమైనటువంటి సుఖాల్ని కలిగిస్తాను. ఇక్కడ ఎవరికో వెళ్ళి చెప్పుకుని ఏదో చేద్దామనుకుంటున్నామేమో, అంతా నేనే అని చెప్పేటటువంటి కీచకులు కొందరు ఉన్నారు. వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. ఏమాత్రం వాళ్ళ మాటలు నమ్మవలసిన అవసరంలా. అలాంటి వాళ్ళు ఆ మాటలు ఆ క్షణాల్లో అలా మాట్లాడి మీలాంటి వారిని మోసం చేద్దామని చూస్తూ ఉంటారు. ఇటువంటి వారిని మనం నమ్మవలసిన అవసరం ఉన్నదా అని మనకి మనం ప్రశ్నించుకుని ఆలోచించుకుని వాళ్ల బారి నుంచి బయటపడవలసిన అవసరం ఉన్నది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు PVNN మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం మహాభారతం ఆది పర్వంలోని సుపర్ణ స్తోత్ర పారాయణం నిర్వహించారు. దివాకరః దివాకరః పరికుపితో పరికుపితో యథా దహేత్ యథా దహేత్ ప్రజాస్తథా ప్రజాస్తథా దహసి దహసి హుతాశన ప్రభా హుతాశన ప్రభా భయంకరః భయంకరః ప్రళయ ఇవ ప్రళయ ఇవ అగ్నిరుత్థితో అగ్నిరుత్థితో వినాశయన్ వినాశయన్. ఆపై తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె సరస్వతి ప్రసాద్ బృందం గోవింద నామాలను భక్తి శ్రద్ధలతో పఠించారు. అనంతరం నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ, శ్రీవారికి మంగళా శాసనాలతో విరాట పర్వం పారాయణం మహత్తరంగా పరిసమాప్తమైంది. శ్రీనివాసుడి సేవలో తరించిన వైరాగి, భక్తి మార్గంలో మోక్షాన్ని పొందిన భాగవతోత్తముడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో పాచికలాడిన భక్త శిఖామణి, ఆ భక్తుని భక్తికి పరమానంద భరితుడైన శ్రీ వెంకటేశ్వరుడు. ఈ వైనాన్ని, ఆ భక్తుని భక్తి తత్వాన్ని విరామం తర్వాత విశేష కథనంలో వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును TTD నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తప్రియుడు. పిలిస్తే పలుకుతూ, కొలిస్తే కొంగు బంగారంగా అనుగ్రహించే పరంధాముడు.
సర్వం తానే అని నమ్మిన భక్తులకు అడుగడుగున అండగా నిలిచే కొండలరాయుడు. అందుకే ఆ స్వామిని తరతరాలుగా ఎందరో భక్తాగ్రేసరులు ఆ దేవదేవుణ్ణి సేవించి పునీతులయ్యారు. ఇలా భక్తి మార్గంలో స్వామివారి అపార కరుణా కటాక్షాలను పొందిన మహాభక్తుడు హతీరాం బావాజీ. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవంతో పాచికలాడిన భక్త శిఖామణి బావాజీ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేకంగా హతీరాం బావాజీ మఠం విశేషాలు మీకోసం. భక్తి మార్గంలో మోక్షాన్ని పొందిన భాగవతోత్తముడు వైరాగి హతీరాం బావాజీ ఉత్తర భారతదేశం నుంచి సుమారు 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చిన హతీరాం బావాజీ శ్రీనివాసుడి సేవలో తరించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. హతీరాం బావాజీ భక్తికి పరమానంద భరితుడైన శ్రీవారు ప్రతిరోజూ ఆయనతో పాచికలాడి వినోదించేవారు. ఈ లీలా విశేషాన్ని విన్న ఆ ప్రాంత నవాబు ఇది ఓ కట్టుకథ అని కొట్టిపారేసి హతీరాం బావాజీని చెరసాలలో వేయిస్తాడు. అక్కడ కూడా ఆ మహాభక్తుడు శ్రీవారి ధ్యాసలోనే నిరంతరం కాలం గడుపుతూ పాచికలాడుతూ ఆనందిస్తున్నాడని తెలిసి ఓర్వలేని ఆ నవాబు ఓ రోజు చెరసాల గది నిండా చెరుకుగడలు వేయించి తెల్లవారేసరికి వాటిని తినాలని శాసిస్తాడు. హతీరాం బావాజీపై అమితమైన వాత్సల్యాన్ని కురిపించే తిరుమల శ్రీవారు ఓ ఏనుగు రూపంలో ఆ చెరుకుగడలను తిని తాను భక్తవత్సలుడని నిరూపించారు. ఈ మహత్యాన్ని కళ్లారా వీక్షించిన ఆ నవాబు తన తప్పు తెలుసుకుని హతీరాం బావాజీని గౌరవించి క్షమించమని ప్రాధేయపడి తిరుమల ఆలయానికి ప్రధాన అధికారిగా నియమిస్తాడు. నాటినుంచి తిరుమల ఆలయ ప్రధాన అధికారిగా ఉన్న హతీరాం బావాజీ తరువాతి కాలంలో శ్రీవారి ఆలయ సమీపంలో శ్రీ సీతారామాలయాన్ని నిర్మించారు. మొదట్లో బావాజీ అనే పేరు ఉన్న హతీరాం బావాజీ శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చి కరుణించారు కనుక హతీ అని, అలాగే రామాలయం నిర్మించాడు కనుక రామ్ అని కలుపుకుని హతీరాం బావాజీగా ప్రసిద్ధి చెందారు. తిరుమల శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధిలో హతీరాం బావాజీ మఠం ఉంది. హతీరాం బావాజీ శ్రీవారితో పాచికలాడే మనోహర దృశ్యం మఠం పైభాగంలో తీర్చిదిద్దారు. ఇక మఠం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ సీతారామాలయంలో శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణ స్వాములతో కలిసి చూడచక్కగా దర్శనమిస్తారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు, శ్రీకృష్ణస్వామి, రాధాకృష్ణులు తదితర దేవతామూర్తులను కూడా హతీరాం బావాజీ మఠంలో భక్తులు దర్శించి పూజలు నిర్వహిస్తారు. గర్భాలయం చుట్టూ ఉన్న శ్రీకృష్ణస్వామి, శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలుగజేస్తుంటాయి. గర్భాలయం ముందు భాగంలోని చిన్న మండపంలో సుభద్ర, బలభద్ర సైత జగన్నాథస్వామివారు నెలవై ఉన్నారు. రామాలయానికి ఎదురుగా శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారు కొలువై పూజలందుకుంటున్నారు. ఆలయ ముందు భాగంలో శ్రీవారు హతీరాం బావాజీతో పాచికలాడిన ప్రదేశాన్ని భక్తులు తనివితీరా తిలకించి ఆనంద పరవశులవుతారు. ఏటా శ్రీరామనవమి, గోకులాష్టమి పర్వదినాలను హతీరాం బావాజీ మఠంలో శ్రీ సీతారామాలయంలో వేడుకగా నిర్వహిస్తారు. నిత్యం అభిషేకాలు, ఆరాధనలతో కళకళలాడుతున్న హతీరాం బావాజీ మఠాన్ని ప్రస్తుతం ఆయన వంశీయులైన అర్జునదాస్ పర్యవేక్షిస్తున్నారు. ఎంతో ప్రాశస్త్యమున్న హతీరాం బావాజీ మఠాన్ని శ్రీవారి భక్తులు సందర్శించి పారవస్యానికి లోనవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం క్షేత్రంలో కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో పరిమళించింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి దివ్య సన్నిధిలో పూజలు అందుకుంటున్న శ్రీ వనదుర్గ అమ్మవారిని విశేష పుష్పాలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. తరువాత లోక కళ్యాణార్థం అమ్మవారి ఆలయ ఆవరణలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
కర్నూలు జిల్లా నంజాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే ప్రత్యేక ఆరాధనలు జరిపారు. పట్టు వస్త్రాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. తరువాత సహస్ర నామార్చనలు నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా శ్రీ కాళికాంబ అమ్మవారిని దర్శించుకుని పరవశ్రయ్యారు. అలాగే నంజల రామాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని కలియుగ వైకుంఠనాథుని ఆశీస్సులు అందుకున్నారు. బెజవాడ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దర్శన సమయాన్ని 3 గంటలు పెంచినట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో అమ్మవారి దర్శనాన్ని నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే తాజాగా సాయంకాలం వేళల్లో మరో 3 గంటల పాటు దర్శన సమయాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ శుక్రవారం నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు సాయంత్రం 6 గంటలకు ఏకాంతంగా నిర్వహిస్తున్న పంచహారతల సేవలో కూడా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా పార్వతీపురం సమీపంలోని శ్రీ మైసమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే అమ్మవారికి షోడశోపచారాదులను నిర్వహించారు. తరువాత స్వర్ణభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని చల్లని తల్లిని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే మహబూబ్ నగర్ గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దివ్యాభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల మాలలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు తమ ఎలవేల్పు అయిన శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని తరించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. పలు రకాల విశేష ద్రవ్యాలతో అమ్మవారికి వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించి సహస్ర నామాల సహితంగా కుంకుమార్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకున్నారు. అలాగే రాహుకాల పూజల్లో పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం హరికథా గానం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ హరికథ భాగవతారిణి విజయకుమారి ప్రదర్శించిన హరికథా గానం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.